2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని ప్రచారం చేసింది బీజేపీ. అప్పటికి బీజేపీలోని కొందరు సీనియర్ నాయకులుగా మన్ననలు పొందుతున్న లాల్ కిషన్ అద్వానీ, యశ్వంత్ సిన్హా, మురళీ మనోహర్ జోషి, వెంకయ్య నాయుడు లాంటి నేతలను పక్కకు తోసి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని తెర మీదకు తెచ్చారు బీజేపీ నాయకులు. అప్పటికి 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా పాలిస్తున్నారు. గుజరాత్ వెలిగిపోతున్నదని మీడియా మొత్తం స్తోత్రాలు చేస్తోంది. నిజానికి గుజరాత్ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరుగుతున్నదో మనకు తెలియదు, కానీ పత్రికల భజనలు జనం నమ్మారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు బయటకు రావడం, వాటిని జనం విశ్వసించడం, బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి పరులందరినీ జైల్లో పెట్టిస్తామని, విదేశాల్లో నల్ల కుబేరులు అక్రమంగా దాచిపెట్టుకున్న నల్ల ధనాన్ని స్వదేశానికి తెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని, ఇలా ఎన్నెన్నో కోతలు కొయ్యడంతో జనం గుడ్డిగా నమ్మేసి బండ మెజారిటీతో బీజేపీని గెలిపించారు. కానీ అధికారం చేజిక్కిన తర్వాత బీజేపీ అసలు రంగేమిటో బయటపడింది. గుజరాతీ వ్యాపారులు అంబానీ, ఆదానీలను ప్రపంచ కుబేరులుగా తయారు చేయడమే మోడీ తన కర్తవ్యంగా భావిస్తూ, పేద ప్రజలకు తీరని అన్యాయం చేస్తూ, సామాన్య మధ్యతరగతి జీవుల నడ్డి విరగ్గొడుతూ, కోట్లాధిపతుల పల్లకీలు మోస్తూ, లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని వారికి తెగ నమ్మేస్తూ అత్యంత ఘోరమైన పాలనను అందిస్తున్నారు. గత 8 ఏళ్లలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కట్టించలేకపోయారు, ఒక్క కాలువ తవ్వించలేకపోయారు, ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేకపోయారు, పేదవాడి కడుపు నింపే ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టలేకపోయారు. పైగా జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తెచ్చి వ్యాపారుల జీవితాలను అస్తవ్యస్తం చేశారు. కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా, కాదేది జీఎస్టీకి అనర్హం అన్నట్టు పాలు, పెరుగు, హోటల్లో తీసుకునే గదులు, ఉప్పు, పప్పులపైనే కాదు, చివరకు పాఠశాల విద్యార్థులు వినియోగించే పెన్సిళ్లు, షార్పనర్ల మీద కూడా జీఎస్టీ విధించారు. ఆఖరుకు దేవాలయాల్లో అమ్మే భగవంతుడి ప్రసాదాల మీద కూడా పన్ను విధించారంటే మోడీది ఎంతటి క్రూరమైన ప్రభుత్వమో అర్థం చేసుకోవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు బీజేపీ పాలనలో ఆకాశాన్నంటాయి. నూనెల ధరలు సామాన్యుడికి అందకుండా పోయాయి. కరోనా సమయంలో లక్షలాది మందికి కనీస భోజన సౌకర్యాలు కూడా కల్పించలేక హఠాత్తుగా అందరినీ కాలినడకన స్వగ్రామాలకు తరిమేయడం వలన వేలాది మంది నిర్మాణ రంగ కార్మికులు వేలాది కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఎంతో మంది కరోనా సోకి మరణించారు. మరణించిన వారి కుటుంబాలకు కనీస నష్టపరిహారం కూడా ఇవ్వడానికి మోడీ సర్కార్ నిరాకరించిందంటే మోడీకి మనసనేది ఉన్నదా అనే సందేహం కలుగుతోంది. ఇటీవలనే మోడీ సర్కారు తీసుకున్న మరొక అమానుషమైన నిర్ణయం, సీనియర్ సిటిజన్స్కి రైలు ప్రయాణాల్లో కల్పించే రాయితీల్ని తొలగించడం. కోటీశ్వరులు విమానాల్లో జల్సాగా ప్రయాణిస్తారు, రైళ్లలో ప్రయాణించేది సామాన్య మధ్యతరగతి కుటుంబాల వారే. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు రాత్రిపూట నడుం వాల్చడానికి సౌకర్యంగా ఉంటుందని రైలు ప్రయాణాలు చేస్తారు. మొన్నటిదాకా 60 ఏళ్ల వయసున్న వృద్ధులకు టికెట్ ధరల్లో రాయితీలు లభించేవి. కానీ మోడీ సర్కార్ రాయితీలను పొందే వయస్సును 70 ఏళ్లకు పెంచడంతో కోట్లాది మంది పేదలు రాయితీలను కోల్పోవాల్సి వచ్చింది. అదే మహాఘోరం అనుకుంటుంటే అంతకన్నా ఘోరాతిఘోరమైన మరొక చర్యను బీజేపీ తీసుకోవడానికి సాహసించింది. అదేమిటంటే రైళ్లల్లో, విమానాల్లో తీసుకున్న టికెట్లు రద్దు చేసుకుంటే దానికి కూడా జీఎస్టీ విధిస్తారట. విమానాలు, రైళ్లల్లో టికెట్లు 5-6 నెలల ముందు కూడా బుక్ చేసుకోవడం సాధారణంగా జరుగుతుంది. టికెట్ బుక్ చేసుకున్న తేదీకి, ప్రయాణ తేదీకి మధ్యన సుదీర్ఘ వ్యవధి ఉండటంతో అనుకోని దుస్సంఘటనలు ఏవైనా జరిగి ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా జీఎస్టీ విధించడం అంటే అది ప్రజలను నిలువున దోచుకోవడం కాదా? అంటే టికెట్ బుక్ చేసుకునే సమయంలో జీఎస్టీ కట్టాలి, రద్దు చేసుకుంటే మళ్లీ జీఎస్టీ కట్టాలి, ఒక సేవకు 2 జీఎస్టీలు కట్టాల్సి రావడం బహుశా ఒక్క భారతదేశంలోనే సంభవం కావచ్చు. ప్రజల నుంచి ఇంత అడ్డంగా దోచుకుంటున్న సొమ్ముతో బ్యాంకులకు రుణాలు ఎగవేసే పారిశ్రామికవేత్తల కడుపు నింపడం కోసమేనా మోడీజీ? కాకులను కొట్టి గద్దలకు వేయడం అంటే ఏమిటో మోడీ సర్కారు విధానాలు చూసి తెలుసుకోవచ్చు. అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బీదాబిక్కి జీవితాల్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైనంత మేరకు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తాయి. మన రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్స్ లాంటి అనేక పథకాలు అమలవుతూ పేదవారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
ప్రభుత్వం ఇచ్చే పింఛన్లతో పేద వర్గాల వారు షడ్రసోపేతమైన భోజనం చేయకపోవచ్చు. కానీ పొట్ట నింపుకోవడానికి పిడికెడు అన్నం, ఆరోగ్యంగా బతకడానికి కాస్త వైద్య సౌకర్యం పొందవచ్చు. ఇప్పుడు వారికి అలాంటి ఉచితాలు అందించడం కూడా మహా నేరం అని ప్రధాని మోడీ మాట్లాడుతూ పేదల గుండెలను మండిస్తున్నారు. రైతులకు ఉచితంగా కాస్త విద్యుత్ ఇచ్చినా అది నేరమే మోడీ దృష్టిలో. విచిత్రం ఏమిటంటే, రాబోతున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తున్నది బీజేపీ. గత 8 ఏళ్లలో మోడీ సర్కార్ ఒళ్ళు కొవ్వెక్కిన కోట్లాధిపతులైన పారిశ్రామికవేత్తలకు 20 లక్షల కోట్ల రుణాల్ని మంచినీళ్లు తాగినంత తేలికగా మాఫీ చేసేసింది. దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా ఇచ్చే విద్యుత్ విలువ కేవలం 150 కోట్ల రూపాయలు మాత్రమే. పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టిన దానిలో రైతులకిచ్చే విద్యుత్ విలువ ఎంత ఆఫ్టర్ ఆల్? ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే ప్రశ్నను కేంద్రానికి సంధిస్తున్నారు. సమాధానం చెప్పే దమ్ము కేంద్రానికి ఉన్నదా? ఎన్నికల్లో గెలవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు పదవులు పోయిన తర్వాత కూడా ఉచిత నివాస సౌకర్యాలు, పింఛన్లు ఎందుకు అందిస్తున్నారు అంటూ బీజేపీకే చెందిన ఎంపీ వరుణ్ గాంధీ కేంద్రాన్ని నిలదీశారు. కోటీశ్వరులైన రాజకీయ నాయకులకు విమానాల్లో, రైళ్లల్లో రాయితీలు ఇస్తున్నప్పుడు నిరుపేద వృద్ధులకు రాయితీలు ఇవ్వడం భారమైందా అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నకు సమాధానం ఎక్కడా? ఇక రాజకీయంగా కూడా దేశంలో విధ్వంసం సృష్టిస్తోంది బీజేపీ. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయడానికి కుట్రలు రచిస్తోంది. ప్రతి రాష్ట్రంలోనూ ఏక్నాథ్ షిండేలను సృష్టించి ప్రభుత్వాల్ని కూల్చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారంటే బీజేపీ ఎంతగా బరితెగించిందో అర్థమవుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చేసిన బీజేపీ కన్ను ఇప్పుడు ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల మీద పడింది. బీజేపీ దుర్మార్గ కుతంత్రాన్ని ముందుగా పసిగట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో బంధాలు తెగదెంచుకుని ఆర్జేడీ పార్టీతో జట్టుగట్టి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో షాక్ తిన్నది బీజేపీ. తేలును చెప్పుతో కొట్టినా చచ్చేదాకా కుట్టడానికి కొండిని లేపే ప్రయత్నమే చేస్తుందన్నట్లు ఒకసారి బీహార్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ బీజేపీకి బుద్ధి రాలేదు. గత కొన్నాళ్లుగా పచ్చని తెలంగాణ మీద కన్నేసిన బీజేపీ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అధికారం ఇవ్వాలన్నా, తొలగించాలన్నా ప్రజలదే తుది నిర్ణయం. ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయడాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు. కానీ బీజేపీ చేస్తున్నదేమిటి? హిందూ ముస్లిం భాయి భాయి అని కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉన్న చోట మత విద్వేషాలు రగిలిస్తోంది. రాజాసింగ్ లాంటి మత తీవ్రవాదితో మైనార్టీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు, వీడియోలు చేయిస్తూ, ముస్లింస్ ఆరాధించే మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తూ మనోభావాల్ని దెబ్బతీస్తూ రెండు మతాల మధ్య మంటలు రేపుతోంది. అందుకే కేసీఆర్ పెద్దపల్లి సభలో మనకు పంటలు పండే తెలంగాణ కావాలా, లేక మతపు మంటలు మండే తెలంగాణ కావాలా అని ప్రజలను సూటిగా ప్రశ్నించారు. ఈ విధమైన కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనకు లేదా? మత మూర్ఖులపై యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్కు మద్దతు ఇవ్వడం మన కర్తవ్యం కాదా? ఆలోచించండి ప్రజలారా. కాలువల్లో పారాల్సింది నీళ్లా లేక నెత్తురా అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా సంధించిన ప్రశ్న బుద్ధిజీవులను, మేధావులనే కాక సామాన్య ప్రజల్ని కూడా ఆలోచనలో పడేసింది. గత 5-6 సభల్లో కేసీఆర్ బీజేపీకి అనేక ప్రశ్నలు వేశారు. గత 8 ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాల లిస్టు ఏమిటో చెప్పమని నిలదీశారు. కేసీఆర్ వేసిన ప్రశ్నలకు బదులు చెప్పకుండా బీజేపీ నాయకులు పసలేని విషయాలను ప్రస్తావిస్తూ ఎదురు దాడికి దిగుతున్నారు. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి జాతీయ నాయకులు తెలంగాణకు వచ్చినా, లోకల్ నాయకులు మాట్లాడినా అసలు విషయం వదిలేసి కేసీఆర్ కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, అవినీతి అంటూ దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ వారి డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. గత 8 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి ఏమిటో కళ్ల ముందు కనిపిస్తోంది. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎలా ఉండేది, 8 ఏళ్ల కేసీఆర్ పాలన తర్వాత తెలంగాణ ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. తెలంగాణ లాంటి ప్రభుత్వం మాకు కావాలి, కేసీఆర్ వంటి ముఖ్యమంత్రి మాకు కావాలి అని ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు తమ ఆశలను అనేక సార్లు మీడియా వారితో ప్రస్తావించడం అందరికీ తెలుసు. బీజేపీ నాయకులు ప్రజలకు చెప్పాల్సింది ఏమిటంటే, తెలంగాణలో ఇచ్చినట్టుగా డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న గుజరాత్, యూపీ రాష్ట్రాల్లో 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వడం లేదు? రైతు బంధు, దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు లేవు?
కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టు గత పాతికేళ్లలో ఒక్కదాన్ని కూడా బీజేపీ ఎందుకు కట్టించలేకపోయింది? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి విశిష్ట పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు? గత 8 ఏళ్లలో 46,000 చెరువులను కేసీఆర్ సర్కారు పూడిక తీయించి వాడుకలోకి తెచ్చింది. అలా బీజేపీ రాష్ట్రాల్లో చెరువులను ఎందుకు పునరుద్ధరించలేకపోయారు? ఈ ప్రశ్నల్లో దేనికైనా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ లాంటి నాయకులు జవాబు ఇవ్వగలరా? పెద్దపల్లి బహిరంగ సభలో జాతీయ రాజకీయాల ఎంట్రీపై కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా సంభవిస్తున్న రాజకీయ పరిణామాలు ప్రతిపక్ష పార్టీలను కలవరపరుస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రత్యర్థి పార్టీలను, నాయకులను వేధించడానికై సిబిఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను వేట కుక్కల్లా ఉసికొలుపుతున్న కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరి పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత 8 ఏళ్లలో చాలా అరుదుగా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన కేంద్ర బీజేపీ నాయకులు ఇటీవలి కాలంలో అతి తరచుగా దర్శనమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడమే కాక కేసీఆర్ను, ఆయన కుటుంబ సభ్యులను కూడా కేసుల్లో ఇరికించాలని దుష్ట ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కేసీఆర్ జాతీయ రాజకీయాల జోలికి వెళ్లకుండా నిరోధించడం కోసమే అని అందరికీ తెలుసు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై దాడులు చేసి దర్యాప్తు సంస్థలు సాధించింది ఏమిటి? కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేకపోయారు. అయినప్పటికీ ఆయన మీద ఏవో ఆరోపణలు చేసి అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇలాంటి సమయంలో దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు నాయకులు మొన్న తెలంగాణను సందర్శించి ప్రగతి భవన్లో కేసీఆర్ను కలుసుకున్నారు. రైతుల సమస్యలపై ఆయనతో చర్చించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టి దేశంలోని రైతాంగాన్ని తెలంగాణ రైతుల్లా తీర్చిదిద్దమని కోరడం కేసీఆర్ రైతు పక్షపాతి అని చెప్పడానికి ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు కేసీఆర్ లక్ష్యం ఒక్కటే, బీజేపీ ముక్త భారత్. కలిసొచ్చే పార్టీలతో కేసీఆర్ పయనం కొనసాగి తీరుతుందని ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మొన్న 31వ తారీఖు కేసీఆర్ బీహార్ రాష్ట్రాన్ని సందర్శించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవలనే బీజేపీ విషపు కూరల నుంచి తన ప్రభుత్వాన్ని రక్షించుకున్నారు. నితీష్ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కబలించినట్లే నితీష్ ప్రభుత్వాన్ని కూడా చంద్రుడిని రాహువు మింగినట్లు మింగేసేదే. ఆ ప్రమాదం నుంచి కాకలు తీరిన నాయకుడు నితీష్ కుమార్ తృటిలో తప్పించుకున్నారు. బీజేపీతో సంబంధాలు తెంచేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహాగఠబంధన్ను ఏర్పాటు చేశారు. నితీష్ కుమార్తోనే కాక ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్తో కేసీఆర్కు చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఒకసారి తేజస్వి యాదవ్ హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి చర్చలు జరిపిన సంగతి మనకు తెలుసు. బీహార్ రాష్ట్రంలో పర్యటించిన కేసీఆర్కు నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన పత్రికా సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. బీజేపీని ఎదిరించడానికి భయపడుతున్న కొన్ని పార్టీలను, నాయకులను దృష్టిలో పెట్టుకుని మాతో వచ్చేవారిని కలుపుకుంటాము, రానివారిని వదిలిపెడతాము. బీజేపీ ముక్త భారత్ కోసం మా ప్రయత్నాలు మేం చేస్తాము. మోడీ పరిపాలనలో భోజనం కరువైనా భజనకు మాత్రం లోటు లేదు అంటూ చురకలు వేశారు కేసీఆర్. సరే దేశ యువకు, బుద్ధిజీవియోకు, రాజనీతి మే జో కామ్ సక్రీ కర్ రే ఉన్ సారే లోగన్ సే హమ్ ప్రార్థనా కరెంగే కే బీజేపీ ముక్త భారత్ హీ దేశ్ కో ఆగే లే జాయేగా. ఇన్కే ధర్మ కే వాద్ పే, కుచ్ అన్య కే వాద్ పే దేశ్ కో తోడ్ మరోడ్ కే జో కర్ రే హే, తోడ్నా బహుత్ ఆసాన్ హోతా హే, జోడ్నా బహుత్ కఠిన్ హోతా హే. గత కొన్నేళ్లుగా రాష్ట్రాల్లో విపక్షాలు పాలిస్తున్న ప్రభుత్వాల్ని పడగొట్టడమే ఎజెండాగా ప్రజాస్వామ్య విధ్వంసకాండను కొనసాగిస్తున్న మోడీ, అమిత్ షా ద్వయం దుర్విధానాలను ధైర్యంగా ఎదురిస్తున్న ఒకే ఒక్క నేతగా కేసీఆర్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఆ మధ్య కొందరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సిబిఐ, ఈడీ దాడులకు వణికిపోయి అరెస్టులకు భయపడి నోళ్లను మూసేశారు. కేసీఆర్తో కలిసి మోడీని ఎదురిస్తామన్న నేతలు వెనక్కు తగ్గారు. వారు తగ్గగానే పంజరంలో చిలుకల వంటి దర్యాప్తు సంస్థలు కూడా వెనక్కి తగ్గాయి. దర్యాప్తు సంస్థలకు భయపడని నేతగా కేసీఆర్ ప్రజలకు ఒక వీరుడిగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కేసీఆర్ మరింతగా ప్రజాభిమానం పెంచుకుంటున్నారనే కక్షతో ఆయన మీద అవినీతి ఆరోపణలు చేయడానికి తెగిస్తున్నారు బీజేపీ నాయకులు. తెలంగాణ దిక్కులు కూడా తెలియని కొందరు జాతీయ నాయకులు కేసీఆర్ మీద కారు కూతలు కూస్తున్నారు. ఈడీకి, బోడీకి భయపడను అని కేసీఆర్ కుండబద్దలు కొట్టగానే ఆయన కుమార్తె కవితను లిక్కర్ స్కామ్లో ఇరికించే ప్రయత్నం చేశారు. దర్యాప్తు సంస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి, దమ్ముంటే విచారించుకోండి అని కవిత ఛాలెంజ్ చేయగానే తోకలు ముడిచింది మోడీ సేన.
ఆమె మీద ఆరోపణలు చేసిన వారు మళ్ళీ నోరెత్తితే ఒట్టు. ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రంలో సిబిఐ ప్రవేశించడాన్ని నిరోధించే అవకాశాన్ని ప్రతిపాదనను కేసీఆర్ పూర్తిగా సమర్థించారు. శాంతి భద్రతల సాకుతో కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రాల హక్కులను అధికారాన్ని హరించడం సరికాదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు సిబిఐని నిషేధించాయి. త్వరలో తెలంగాణలో కూడా సిబిఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టే అవకాశం ఉండొచ్చని కేసీఆర్ మాటలను బట్టి తెలుస్తోంది. ద సిబిఐ షుడ్ బి విత్డ్రాన్ ఇన్ బీహార్ యాజ్ ఇట్ హ్యాపెన్డ్ ఇన్ అదర్ స్టేట్స్. ఇట్ షుడ్ బి విత్డ్రాన్ ఎవ్రీవేర్. ఓకే. లా అండ్ ఆర్డర్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్. जो जहां चाहे घुसपैठ करे, षड्यंत्र करे, डिक्टेटर चलाए. और दूसरी बात मैं कहना चाहूंगा आपको, जो भी एक पार्टी लाएंगे, एक ही ध्वज लाएंगे, एक ही मैं रहूंगा, मैं पन्ना मैं का घर हमेशा खाली, ये होता हुआ दिखा हमारे पुराणों में भी, हमारे इतिहास में भी, अब भी बिल्कुल होके रहेगा. आपको धन्यवाद. కొన్ని రాష్ట్రాల అధికార ప్రతిపక్ష నాయకులు కేసుల భయంతో మోడీకి పూర్తిగా లొంగిపోయి అడగకపోయినా మద్దతులు ప్రకటిస్తున్న దృశ్యాలను, బీజేపీతో పొత్తుల కోసం తహతహలాడిపోతున్న పిరికి పందలను, ఆత్మగౌరవహీనులను చూస్తూనే ఉన్నాం. ఒక మహోద్యమం తయారు చేసిన నాయకుడు కేసీఆర్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా బీజేపీతో పోరాటం సాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. పేషెంట్కు డాక్టర్ ఎలా అవసరమో, మూర్ఖులకు గురువు ఎలా అవసరమో, ప్రస్తుతం మోడీ దుర్మార్గపు పాలనను దించడానికి కేసీఆర్ లాంటి నాయకుడు కూడా అంతే అవసరం. మోడీ పరిపాలన పరమ ఘోరంగా విఫలమైందని కేసీఆర్ చెప్పిన దానిలో అసత్యం ఏమీ లేదు. ప్రస్తుతం బీజేపీని ఎదురిస్తున్న మగాడు కేసీఆర్ ఒక్కరే. ఆయనతో కేజ్రీవాల్, నితీష్ కుమార్, స్టాలిన్ లాంటి ప్రజానాయకులు, గుండె ధైర్యం కలిగిన నేతలు చేతులు కలిపే రోజు దగ్గరలోనే ఉంది. బీజేపీ ముక్త భారత్ ఇప్పుడు దేశానికి అత్యవసరం. కేసీఆర్ను నిరుత్సాహపరిచే శల్యులు మన మధ్య చాలామంది ఉన్నారు. పిరికి మందు నూరిపోస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే పిరికి గొడ్లకు లోటు లేదు. విజయమో వీర స్వర్గమో పోరాడమే కేసీఆర్ లాంటి ప్రజానాయకులకు అలంకారం. ఆరిపోయిన బొగ్గులను ప్రతివాడు తొక్కుతాడు. కణకణ మండుతున్న బొగ్గులపై ఎవరైనా కాలు పెట్టగలరా? అలా పెట్టగలిగిన వాడే ధీరుడు. ఆ ధీరత్వం కేసీఆర్లో పుష్కలంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన జీవితమంతా పోరాటమే. ఎన్టీఆర్తో పోరాటం, చంద్రబాబుతో పోరాటం, ఆ తర్వాత ఉద్యమం, రాజీనామాలు, ఎన్నికలు, కేంద్రంలో రాష్ట్రంలో మంత్రిగా విశేషానుభవం, చివరకు రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపిత అనే గౌరవంతో పాటు 8 ఏళ్ల నుంచి అవిచ్ఛిన్నంగా ముఖ్యమంత్రిగా ఆకుపచ్చని తెలంగాణ అభివృద్ధి కారకుడిగా విఖ్యాతుడు. ఢిల్లీ వెళ్లినా, బీహార్ వెళ్లినా, పంజాబ్ వెళ్లినా అక్కడ పత్రికా సమావేశం పెట్టి వారికి అర్థమయ్యే భాషలో దుమ్ము దులపగల ధీమంతుడు. ఈడీలకు, సిబిఐలకు భయపడి శరణుజొచ్చే పిరికి పంద కాదు. కత్తికి కంఠాన్ని అప్పగిస్తే ఏమవుతుంది? అలాగే బీజేపీకి అధికారం అప్పగిస్తే ఇవాళ సామాన్య మధ్యతరగతి జీవుల జీవితాలు సర్వనాశనమయ్యాయి. దేశాన్ని తన ఆర్థిక విధానాలతో దివాళా తీయిస్తూ రైతుల, నిరుద్యోగుల, వ్యాపారుల, సామాన్య మధ్యతరగతి పేదవారి ఉసురు పోసుకుంటున్న బీజేపీని ప్రస్తుతం ఎదురిస్తున్న మగాడు, మొనగాడు ఈ దేశంలో కేసీఆర్ ఒక్కరే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నెలకొల్పిన సంస్థల్ని తెగనమ్మేస్తూ 8 ఏళ్ల క్రితం 10వ స్థానంలో ఉన్న ఆదానిని 8 ఏళ్లలో 3వ ప్రపంచ కుబేరుడిగా తయారు చేసిన ఘనత మోడీగారిది. అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారినెల్లా తొలగొట్టు అని చెప్పినట్లు, బీజేపీకి అధికారం ఇస్తే పార్టీలో సీనియర్లనే వెన్నుపోటు పొడిచి బయటకు గెంటేసిన మోడీ ప్రజల్ని ఆదరిస్తారు అనుకోవడం మన తప్పు కాదు. ఇంత దుర్మార్గంగా పాలిస్తున్న బీజేపీని దించడం కోసం పోరాడుతున్న యోధాగ్రేసరుడు కేసీఆర్ను అభినందించాలి. కేసీఆర్ ఎత్తిన పిడికిలికి అండగా, మద్దతుగా మరిన్ని పిడికిళ్లు లేవాలి. బీజేపీని తరిమి కొట్టందే దేశానికి విముక్తి లేదు. కేసీఆర్ ఇవాళ చేస్తున్నది అక్షరాల మరొక స్వతంత్ర పోరాటం. దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కేసీఆర్కు సపోర్ట్ ఇవ్వాలి. సాహసవంతులకు దేవతలు కూడా సహాయపడతారని పెద్దలు ఏనాడో చెప్పారు. జై తెలంగాణ.